ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో దశాంశలో కుజుడు కనుక ఆరో భావంలో ఉంటే ఎలా ఉంటుందని చూద్దాం. మార్స్ ఇన్ ద సిక్స్త్ హౌస్ ఇన్ ద దశాంశ. సో ఆరో భావం అనేది కాంపిటీషన్, డే టు డే వర్క్, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మనం వర్క్ చేసే పద్ధతి. అండ్ ఒక డే మన ఆఫీస్లో కానీ మన కర్మస్థానంలో అంటే బిజినెస్ కానీ ఏదైనా అవ్వనీయండి ఎలా ఉంటుంది అనేది. కుజుడంటేనే వారియర్ కదా. సో అండ్ కుజుడుకుండే లక్షణం ఏంటి? పోరాడి గెలవడం, ఎదిరించడం, ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్టర్. బికాస్ కుజ సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు పనేంటి? రాజ్యాన్ని రక్షించడం. సో ఇక్కడున్న సైన్యాధ్యక్షుడు పనేంటి? ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని, అంటే తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనే కాదు, వీళ్ళకి యూజువల్గానే మీకు ఆరులో కుజుడు దశాంశ చాటలో ఉన్నారంటేనే వాళ్ళు డే టు డే లైఫ్లో పోరాటం చేస్తూ ఉంటారు. కాంపిటీషన్ అంటే వీళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఫేస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అలానే యూజువల్గా వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, అంటే అక్కడ జరిగే వాటిని, అంటే కార్పొరేట్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే హ్యూమిలేషన్ దే డోంట్ లైక్. సో ఒకళ్ళకి ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇలాంటి వాటిని వీళ్ళు యూజువల్గా భరించరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక మంచిది ఒకటి చెడుది. యూజువల్గా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు ఒక మిస్టేక్ని లేవనెత్తి దీని వలన ఇంతమందికి ప్రాబ్లం వస్తుంది, అంటే నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు చెప్పకపోయినా యాజ్ ఎ గ్రూప్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేసి తీరాలి అని చెప్పడం, దీనివల్ల ఏమవుతుంది ఎక్కువ మందికి ఓకే హీస్ దేర్ టు మనం రేస్ చేయలేకపోయిన పాయింట్స్ అయినా వీళ్ళు రేస్ చేస్తారు అని బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ప్రతి దానికి వీళ్ళే పాయింట్అవుట్ చేస్తారు అన్న దీంతో యూజువల్గా హయ్యర్ ఆఫీషియల్స్ కానీ లేకపోతే కో వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళకి కానీ కొన్నిసార్లు అది ఇబ్బందికరమైన వాతావరణం కూడా అవుతుంది. ఎందుకంటే కుజుడు ఇక్కడ రెండు ఇస్తాడు, ఒక అందరినీ మంచిగా లీడ్ చేస్తారు లేదా ఎనర్జెటిక్గా ఉంటారు ప్రొఫెషనల్ లైఫ్లోనూ అన్న పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైము ప్రతిదీ కాంపిటీషనే, ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తారు అన్న పేరు కూడా వస్తుంది. సో యూజువల్గా సిక్స్త్లో కుజుడు ఉన్న వాళ్ళు దే విల్ బి వెరీ గుడ్ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్, మెడికలు అండ్ యూనిఫామ్ వేసుకునే జాబ్స్, యూనిఫామ్ వేసుకునే సెక్యూరిటీ జాబ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, అంటే పోలీస్ కానీ డిఫెన్స్ కానీ రెగ్యులర్ సెక్యూరిటీ సిస్టంలో పనిచేసే వాళ్ళైనా సరే యూజువల్గా ఇట్లాంటి ప్రొఫెషన్స్లో వీళ్ళు ఎక్సెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మిగిలిన ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కుజా ఇన్ ద సిక్స్త్ యూజువల్గా, ఎందుకంటే మీకు కుజుడు 12ని చూస్తాడు, లగ్నాన్ని చూస్తూ ఉంటాడు కదా, సో 9th, 12th అండ్ లగ్నం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ అనేది ఒక్కొక్కసారి సరైన దారిలోనూ ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవ్వడం అంటారు కదా, అంటే ఇక్కడ ఇంత ప్రదర్శించక్కర్లేదు, ఇంత కోపాన్నో ఆవేశాన్నో లేకపోతే ఇంత డిబేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ చేస్తున్నారు అని అనిపిస్తుంది. సో కుజుడు ఆరో భావంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఎనర్జీని, అంటే హౌ దే ఆర్ ప్రెజెంటింగ్ దేర్ ఎనర్జీ అనే విషయంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి అది పాజిటివ్ నెగిటివ్ రెండు అవుతుంది. బికాస్ కుజుడు లగ్నాన్ని చూస్తూ ఎక్సలెంట్ ఎనర్జీని ఇస్తాడు, అట్ ద సేమ్ టైం ఫెల్త్ని చూస్తున్నప్పుడు అనవసరమైన గొడవలు లేని వాటిల్లో, అంటే తనకి సంబంధం లేని వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, దానికోసం కష్టపడడం అనేది ఉంటుంది. సో కాబట్టి కుజుడు ఆరో భావంలో ఉన్నవాళ్ళు నిజంగానే అక్కడ ఉన్న ప్రాబ్లంలో జెన్యూనిటీ అనిపిస్తే రియాక్ట్ అవ్వండి, కానీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి హౌ యు ఆర్ జస్ట్, ఎందుకంటే ఇష్యూని సాల్వ్ చేయడంలో చాలా బాగుంటారు, లేని ఇష్యూని రేస్ చేయడంలో కూడా అలానే ఉంటారు. బికాస్ కుజుడు ఎనర్జీ అలా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు కుజుడు బలంగా ఉన్నాడనుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉన్న సైన్లో ఉండి ఎగ్జాల్టేషను లేకపోతే అలా ఉన్నప్పుడు, లేదా ఎగ్జాల్టేషన్ కానీ ఓన్ హౌస్ కానీ ఉన్నప్పుడు ఇది ఇబ్బంది పెడుతుంది. బికాస్ పనిచేసే ఎనర్జీ రావడము, మనం కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడం వరకు ఎంత బాగున్నా ఆల్వేస్, ఎందుకంటే ఎప్పుడూ యుద్ధక్షేత్రంలో ఉన్నా ఇబ్బందే కదా, అప్పుడప్పుడు అవి జరిగితే పర్వాలేదు కానీ ఆల్వేస్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది వార్ జోన్లో ఉంటే, ఎస్పెషల్లీ ఎగ్జాల్టెడ్ కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, కుజ ఇన్ ద హౌస్ ఆఫ్ సాటర్న్, సో డెఫినెట్లీ అది ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి కుజుడు సిక్స్త్ హౌస్లో ఉండి అది గురువు సైన్లో కానీ బుధుడి సైన్లో కానీ, అంటే బుధుడి ఇంట్లో కానీ గురువు ఇంట్లో కానీ రవి ఇంట్లో కానీ శుక్రుడి ఇంట్లో కానీ, అంటే యాక్చువల్లీ సాటర్న్ తోటే పెద్ద ప్రాబ్లం వస్తుంది, శని చంద్ర కుజుడు ఓన్ హౌసు ఇవి కొంచెము ప్రాబ్లమాటిక్, కానీ విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఉంటుంది.
లాయర్స్కి బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కానీ వెపనరీ ముఖ్యంగా మనకి రక్షణ వ్యవస్థకి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకుండే టాలెంట్ తోటి వాళ్ళు చాలా బాగా వర్క్ చేయగలరు. బికాస్ కుజుడు ఎప్పుడు కూడా వారియర్ కైండ్ ఆఫ్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. వాళ్ళు వద్దనుకున్నా కూడా అలాంటి జోన్లోకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ కుజుడు కనుక మీకు సిక్స్త్ హౌస్లో ఉంటే దశాంశలో, సో మీ డే టు డే దానిలో మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీరు వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకుని ఉన్నప్పుడు పర్వాలేదు, బట్ మీ గురించి ఎక్కువ అంటే యూఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అని అయితే చెప్పచ్చు, ఏ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా. కాకపోతే ఏంటంటే యూజువల్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది ఇంకొంచెము బెటర్గా అంటే వాళ్ళకి బాగుంటుంది. మెడికల్ ఒకటి, ఇంజనీరింగ్ అండ్ ఇందాక అనుకున్న ఇందాక చెప్పాను కదా రెండు మూడు ఫీల్డ్స్, సో వాటికి అయితే చాలా బాగుంటుంది. సో ఇది కుజుడితోటి. బట్ ఏదైనా కూడాను ఇలాంటి సందర్భాల్లో కొంచెం డెబిలిటేటెడ్ కుజ విల్ గివ్ మోర్ బెనిఫిట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కుజ బలం కనుక మోడరేట్గా కానీ తక్కువ కానీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏ సమయంలో స్పందించాలో లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా కాకుండా ట్రిక్కీగా ఎట్లా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. అంటే ఈ సందర్భంలో మనం మాట్లాడచ్చు, చెయ్యొచ్చు, కానీ అగ్రెసివ్ మోడ్లో కాకుండా కొంచెము అంటే మనకి టెక్నిక్స్ ఉంటాయి కదండి, ఇండైరెక్ట్గా చెప్పడము లేదా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి చూపించడం పనిలో ఇలా అనమాట. అంటే కుజ బలం ఉంటే దట్ పర్సన్ బికమ్స్ వారియర్, స్ట్రైట్ ఫార్వర్డ్. కుజుడు బలం తక్కువ ఉంటే డిటెక్టివ్, అండర్ కోప్ అట్లా ఉంటారు చూసారా, పని అయిపోతుంది కానీ బయటికి కనిపించదు, అలా ఉంటారు. సో కుజ బలం అనేది అందుకే కుజుడు సిక్స్త్లో ఉన్నప్పుడు విన్నింగ్ ఓవర్ ఎన్మీస్ ఎప్పుడూ ఉంటుంది. అయితే బుద్ధి బలంతో భుజ బలంతో అన్న డిఫరెన్స్ కుజుడు బలంతో వస్తుంది. సో ఇది కుజుడికి సంబంధించి దశాంశలో ఆరో భావంలో కుజుడు కనుక ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. సో ముఖ్యంగా మీ హయ్యర్ ఆఫీషియల్స్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కింద వాళ్ళ గురించి, మీతో వర్క్ చేసే వాళ్ళ గురించి మీరు పోరాడిన సందర్భాలు బాగానే ఉంటాయి, కానీ కాంపిటేటివ్గా మీ హయ్యర్ ఆఫీషియల్స్ తోటి ఉన్నప్పుడు మటుకు దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సడన్గా జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఆవేశంతో వెళ్ళి క్వశ్చన్ చేయడం దీన్ని చేయడం వల్ల. సో మీకు కోపంగా ఉన్నప్పుడు, మీరు అసహనంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ హయ్యర్ ఆఫీషియల్స్ బాసెస్ తోటి మాట్లాడద్దు. ఓకే ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎమ్ఎస్ ఆస్ట్రాలజీ. బై.